హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు December 10th 2020 హిందూలోని ఏటర్లు చూద్దాం. ఈ వీడియోలో కలబోయే ముందు ఈ వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఏమైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉందండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దానివల్ల ఈ ఛానల్ అప్డేట్స్ కావచ్చు, ఈ వెకాబులరీ వర్డ్స్ కావచ్చు, లేకపోతే హిందూ పేపర్ అనేది మీకు ముందే వెళ్తుంది అనమాట. ఓకే, నిన్న ఆల్రెడీ ఒక టెక్నికల్ ఇష్యూ కారణంగా, సమ్ సాఫ్ట్వేర్ ప్రాబ్లం కారణంగా నిన్న వీడియో చేయలేకపోయానండి. సో నిన్న ఈవినింగ్ క్లియర్ అయింది. సో ఒకసారి ఆర్టికల్స్ అనేవి ఓవర్ వ్యూ అనేది చూద్దాం. అంటే పూర్తిగా ఈరోజు చెప్పలేకపోయినప్పటికీ కూడా ఒకసారి మనం ఓవర్ వ్యూ అనేది చూద్దాం. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫ్రెష్ విస్టా అనమాట. అంటే ఈ ఫ్రెష్ విస్టా అనేది దేనికి సంబంధించిన ఆర్టికల్ అంటే, మన కొత్తగా మన పార్లమెంట్ భవనాన్ని అనేది తిరిగి నిర్మిస్తున్నారనమాట. ఈ పార్లమెంట్ భవనాన్ని తిరిగి నిర్మించడం అనేది జరుగుతుందనమాట. సో దానికి సంబంధించినటువంటి ఈ బిల్డింగ్ అనేది దీంట్లో మార్పులు తీసుకొస్తున్నారు. అంటే పూర్తిగా కొంతవరకు కన్స్ట్రక్షన్ కొంతవరకు తొలగించడం, లేకపోతే పూర్తిగా దాన్ని డిమినిష్ చేయడం అనే అంశాల గురించి ప్రస్తావిస్తున్నారనమాట. సో దీంట్లో దీంట్లో భాగంగా అంటే ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ అనేది తీసుకురావాలి. ఎందుకంటే ఒక పెద్ద కట్టడానికి పడేసేటప్పుడు ఢిల్లీ లాంటి ప్రధాన నగరాల్లో అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే పొల్యూషన్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది అనమాట. ఎయిర్ పొల్యూషన్ చాలా ఎక్కువ జనరేట్ అవుతుంది. సో దానికి సంబంధించినటువంటి కొన్ని క్లియరెన్సెస్ కావాలా. సో అదంతా కూడా ఇప్పుడు లిటిగేషన్స్లోనే ఉంది. పూర్తిగా కొంతమంది వాయిద్యాలు అనేవి వేశారు దీనికి సంబంధించి. ఈ యొక్క టెంపరీ బిల్డింగ్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఈ బిల్డింగ్ అనేది తిరిగి కన్స్ట్రక్ట్ చేయడానికి సంబంధించి. సో ఇప్పుడు నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఏంటంటే ఈ యొక్క కొత్త విస్టా అనే దాన్ని అద్భుతమైనటువంటి యొక్క భవనాన్ని కట్టాలనుకుంటుంది అనమాట. ఇది ఎప్పటిదో ఆంగ్లేయుల కాలం నాటిదనమాట. సో ఇప్పుడు దీనికి మొత్తం అంచనా వ్యయం ఎంతంటే 971 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి వీళ్ళు అంచనా వేసుకుంటున్నారు. ఈ యొక్క రాబోయే కాలంలో కట్టబోయే ఈ భవనం అనేది మొత్తం 888 మంది లోక్సభ సభ్యుల్ని, 384 మంది రాజ్యసభ సభ్యులకి సరిపోయే విధంగా ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఉండబోతుంది అనమాట. ఇప్పటిదాకా మన దాంట్లో 535, 542 యాక్చువల్గా చెప్పాలంటే 542 మెంబర్స్ లోక్సభ వాళ్ళు ఉంటే 252 అనేది ఈ యొక్క రాజ్యసభ మెంబర్స్ అనేవాళ్ళు దగ్గర నియరెస్ట్గా అంటే ఈ యొక్క చైర్పర్సన్ వాళ్ళు కౌంట్ చేసుకుంటే కనుక అకామిడేట్ చేయడానికి సరిపోయే విధంగా ఉందన్నమాట. కానీ ఇప్పుడు రాబోయే కాలంలో ఏంటంటే మన భారతదేశంలో జనాభా పెరిగిపోతుంది. జనాభా ఆధారితంగా ఈ యొక్క ఏవైతే కాన్స్టిట్యుయెన్సీస్ ఏవైతే ఉన్నాయో కాన్స్టిట్యుయెన్సీస్ అన్నీ కూడా అంటే ఎంపీస్ అనే యొక్క స్థానాలు పెంచే అవకాశం ఉందన్నమాట. సో దాని కారణంగా ఏంటంటే ఈ యొక్క ఎంపీల సంఖ్య అనేది పెరగబోతుంది రాబోయే కాలంలో. అలా పెరిగినప్పుడు వాళ్ళకి సరిపోయేంత అకామిడేట్ చేసేంతగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క లోక్సభ ఏదైతే ఉందో ఈ యొక్క సభ అనేది సరిపోదనమాట. దానికి అనుగుణంగా కన్స్ట్రక్షన్ చేయాలి. ఓన్లీ 888 మంది 384 అంటే ఇంకో 50 ఏళ్ళ వరకు పనిచేస్తారనమాట. మళ్ళీ ఇంకో 50 ఏళ్ళ తర్వాత మళ్ళీ అది పెరిగే అవకాశం ఉండొచ్చు. ఒక 1000 మంది దాకా అయ్యి ఉండవచ్చు. ఒకేసారి కట్టుంటే బాగుండేది. సో వాళ్ళ ప్లాన్ ప్రకారం అలా ఉంది. సో ఇంతకాలం ఏంటంటే దగ్గర డబల్ ఏదైతే ఉందో స్టాటిస్టిక్స్ లాగా పెట్టే విధంగా ఉంది. సో దీనికి సంబంధించినటువంటి యొక్క ఏవైతే ఉందో హౌసింగ్ అర్బన్ అఫైర్స్ మినిస్టర్ అనేవాళ్ళు ఓవరాల్ కాస్ట్ని మేము ఇంకా క్యాలిక్యులేట్ చేయలేదు. దానికి సంబంధించి ఎంత అంచనా అవుతుందని చెప్పలేకపోతున్నాం అని చెప్తున్నారు. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మాత్రం దీన్ని 75వ యానివర్సరీ అంటే రేపు 2022లో మనకు ఈ యొక్క స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు వద్దనమాట. దాంట్లో దీని భాగంగా దీన్ని ఏదైతే ఉందో దీన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారనమాట. సో అందులో ముఖ్యంగా ఏంటి అంటే ఈ యొక్క రాబోయే కాలంలో ఈ యొక్క అద్భుతమైనటువంటి భవనం. ఇప్పుడు మన భారతదేశం అనేది రకరకాల సమస్యలతో, ఆర్థికపరమైన సమస్యలు అనమాట. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని సమస్యలు అనేవి ఉన్నాయి. తర్వాత హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని సమస్యలు ఉన్నాయి అనమాట. అంటే ఈ సమస్యలన్నింటినీ కూడా ఎవరో యొక్క అంటే వీటిని బ్యాలెన్స్ చేసి వీటిని ఎవరు చేస్తారంటే ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులే చేస్తారు. సో ఈ యొక్క COVID-19 నుంచి వచ్చే ఈ యొక్క ఏదైతే సమస్య కావచ్చు, లేకపోతే వ్యాక్సిన్ రావటం కావచ్చు, ఆ వ్యాక్సిన్ సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ అనేది ఇప్పుడు యూనివర్సల్ వ్యాక్సిన్ అనేది అంటే గవర్నమెంటే ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేయాలనే అంశం కూడా ప్రతిపాదనలో ఉందన్నమాట. దీనికి సంబంధించి అంశాలు కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఎకానమీ అనేది తిరిగి పునరుద్ధరించే అంశం ప్రకారం ఈ బిల్డింగ్ అనేది ఒక మంచి అంటే వీళ్ళకి ఏవైతే ఆనందాలని పెంచే బిల్డింగ్. అంటే ఇప్పుడు మనం కొత్త బిల్డింగ్లోకి వెళ్తే మన ఆనందం పెరుగుతుంది. దానికి అనుగుణంగా మనకు మంచి ప్రయోజనాలు కూడా జరిగినాయి అనుకోండి, ఆ ఆనందాన్ని ఇంకా అచీవ్మెంట్ ఇంకా సెలబ్రేట్ చేసుకోవడానికి సరిపోయే విధంగా ఈ బిల్డింగ్ ఉండాలి అని ఆకాంక్షించే విధంగా ఈ యొక్క ఆర్టికల్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ కాన్స్టాంట్ విజిలెన్స్ అనమాట. అంటే మనం ఎప్పుడూ కూడా జాగృతమై ఉండాలి, అంటే ఎలర్ట్గా ఉండాలి. విజిలెన్స్ అంటే ఏంటంటే జాగ్రత్త వహిస్తూ ఉండాలన్నమాట. ఇది ముఖ్యంగా దేనికి సంబంధించింది అంటే నిన్న ఢిల్లీలో ఏం జరిగిందంటే కొంతమంది ఉగ్రవాదులను పట్టుకున్నారు. ఆ ఉగ్రవాదులను పట్టుకున్నప్పుడు వాళ్ళకు కొత్త విషయం అంశం అనేది బయటపడింది అనమాట. ఖలిస్తాన్ మూమెంట్ అనేది ఒక మూమెంట్ అనేది ఉంది. అప్పుడు అంటే 1947 మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి సపరేట్ పాకిస్తాన్ లాగా అంటే ముస్లిమ్స్కి సపరేట్ దేశం కావాలన్నట్టు పంజాబ్లు సిక్కులకు అంటే సిక్కులకు ప్రాంతమైనటువంటి పంజాబ్ అంటే భారతదేశంలో ఉన్న పంజాబ్ కావచ్చు, పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ రెండింటినీ కలిపి మాకు సపరేట్ రాష్ట్రాన్ని అంటే మన సపరేట్ దేశాన్ని ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళకు మూమెంట్ని స్టార్ట్ చేస్తారు. దాన్నే ఖలిస్తాన్ మూమెంట్ అన్నారనమాట. సో ఈ ఖలిస్తాన్ మూమెంట్ అనేది మన భారతదేశంలో ఈ యొక్క పాకిస్తాన్ యొక్క ఏదైతే ప్రోత్సాహంతో బాగా ఊపందుకుందనమాట. 1870 నుంచి 1880 1890 వరకు కూడా ఈ యొక్క ఖలిస్తాన్ మూమెంట్ అనేది జరిగింది. దీంట్లో భాగంగానే 1980 సారీ 1900 సారీ 1984లో ఈ యొక్క ఏదైతే ఉందో జూన్ 1వ తారీఖు నుండి మనకు జూన్ 1వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు కూడా ఈ యొక్క ఏదైతే ఉందో గోల్డెన్ టెంపుల్ మీద దాడి జరిగిందన్నమాట. సిక్కులకు సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో అది గోల్డెన్ టెంపుల్లో దాక్కోవటం, దాని మీద దాడి చేయటం, ఈ యొక్క గొడవ కారణంగానే 1984లో ఇందిరాగాంధీ ఎవరైతే ఉన్నారో ఆ కాలంలో ఆమె 31 అక్టోబర్లో ఇక సిక్కు ఎవరైతే ఉన్నారో ఆమె యొక్క రక్షక బట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆమెను కాల్చి చంపారనమాట. ఏది ఈ గోల్డెన్ టెంపుల్లో ఈ వినాశనాన్ని చేసిందనే ఉద్దేశంతో. సో దీన్ని ఖలిస్తాన్ మూమెంట్ అంటారనమాట. ఇప్పుడు పట్టుబడ్డ ఈ యొక్క ఎవరైతే తీవ్రవాదులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఈ యొక్క ఖలిస్తాన్ మూమెంట్కి సంబంధించినటువంటి కొన్ని ఏవైతే అవశేషాలు ఉన్నాయన్నమాట, కొన్ని అంశాలన్నీ బయటపడ్డాయి. వాళ్ళు ఖలిస్తాన్ మూమెంట్కి అనుకూలంగా చేస్తున్నారని చెప్పేసి, దాంతోపాటు పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఐఎస్ఐ అనేది వాళ్ళకు సహకరిస్తుంది. ఈ యొక్క కాశ్మీర్లో ఈ యొక్క ఖలిస్తాన్ అంటే ఇప్పుడు కాశ్మీర్లో ఈ యొక్క ఖలిస్తాన్ యాక్టివిస్టులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అంటే సహాయకారిగా ఉంటుందన్నమాట ఈ యొక్క పాకిస్తాన్ అనేది. సో దీని ప్రకారం ఏంటంటే ముగ్గురిని అరెస్ట్ చేశారు, ఇక కాశ్మీర్లో ముగ్గురిని అరెస్ట్ చేశారనమాట. సో ఈ యొక్క మొత్తం కూడా ఈ యొక్క 1990 నుంచి చెప్పాం కదా, ఇప్పుడు 1990s వరకు ఇది చల్లారిపోయింది అనమాట. ఇప్పుడు 1990s తర్వాత ఈ యొక్క సిక్కులు కావచ్చు, సిక్కులకు సంబంధించి డయాస్పోరా అంటే ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీని గురించి మాట్లాడలేదు అనమాట. సో ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే శౌర్య చక్ర అవార్డు గ్రహీత అయినటువంటి బల్వీందర్ సింగ్ అనే అతన్ని పంజాబ్లో చంపారనమాట, అక్టోబర్ నెలలో చంపారు. సో అక్కడి నుంచి ఈ గొడవ అనేది స్టార్ట్ అయిందనమాట. దీనికి సంబంధించి అంటే అప్పటి నుంచి ఈ యొక్క అంశాలు అనేవి బయటపడుతూనే ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క ఖలిస్తాన్ మూమెంట్ అనేది ఇంతకుముందు ఇంతకుముందు ఉంది, కానీ ఇప్పుడు ఎవరికి పెద్దగా ఇంట్రెస్ట్ లేదనమాట. సో దానికి సంబంధించినటువంటి ఇప్పుడు సమస్యలు అనేవి పెరిగిపోయినాయి. ఇప్పుడు మనకు జమ్మూ అండ్ కాశ్మీర్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చాలా వరకు ఈ యొక్క ఈ సంవత్సరంలో మొత్తం 342 ఇన్సిడెంట్స్ అనేవి జరిగినాయి అనమాట. ఏది టెర్రరిజానికి సంబంధించి దాంట్లో 302 ఫెటాలిటీస్ మరణాలు అనేవి సంభవించినాయి ఎప్పుడు 2020లో. అదే 2019లో మనం ఇదే లెక్క చూసుకుంటే మొత్తం ఈ యొక్క టెర్రరిస్ట్కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఉగ్రవాద మోకలు చేసినటువంటి దాడులు కావచ్చు ఏవైతే ఉన్నాయో 369 ఇన్సిడెంట్స్ అనేవి జరిగినాయి. దాంట్లో 283 మంది చనిపోయారనమాట. ఇదంతా కూడా దేనికి తర్వాత మొదలైందంటే ఈ సమస్య అంతా కూడా ఎప్పుడు మొదలైందంటే ఎప్పుడైతే ఈ యొక్క కాశ్మీర్ని విడగొట్ట అంటే దానికి ఉన్న స్పెషల్ స్టేటస్ని తొలగించి దానికి సంబంధించినటువంటి యొక్క రాష్ట్ర హోదాను తొలగించినప్పటి నుంచి ఎప్పుడైతే జరిగిందో అంటే 5th ఆగస్టు 2019 నుంచి సమస్య అనేది బాగా ఎక్కువ అవుతూ వచ్చిందనమాట. సో ఇప్పుడు మనకి ఏంటంటే మన పరిస్థితులు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క 1990, 2000 పరిస్థితుల్లోకి వెళ్ళాలా, లేకపోతే ఇప్పుడున్న సమస్యలను పరిష్కరించడం కోసం మళ్ళీ ఈ యొక్క కాశ్మీర్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే యూనిలేటరల్గా చేసినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో దాని స్టేటస్ సంబంధించి, తర్వాత స్టేట్హుడ్ సంబంధించిన దాని గురించి మళ్ళీ పునరాలోచించాలా అనే దాని గురించి ప్రభుత్వం అనేది ఆలోచించాలంటున్నారు. అదేండి ఏం లేదు అంటే ఇప్పుడు కాశ్మీర్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అంటే ఇంకో సమస్యను రేకెత్తిచ్చే విధంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళ న్యూస్ పేపర్ ప్రకారం వాళ్ళు ఏం చెప్తారంటే కాశ్మీర్కి తిరిగి దాని స్టేటస్ దానికి ఇవ్వాలా, దాని రాష్ట్ర హోదా దానికి ఇవ్వాలని చెప్తారనమాట. సో ఇది ఎంతవరకు కరెక్ట్, సమస్య వస్తుందని చెప్పేసి ఉన్న ఇంకొక కొత్త అంటే తీరిపోయిందన్న సమస్యను రేకెత్తించే విధంగా ఉంటుందన్నమాట వీళ్ళు చెప్పేది. సో ఇలాగైనా చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ అంటే ఇంకా ఒక్కసారి కనుక మనం వెనక్కి తగ్గామంటే కనుక ఇంకా వాళ్ళు ఇంకా ఆటలు ఆడుతూనే ఉంటారు, ఇంకో దానికోసం గొడవ చేస్తారు, అప్పుడు అన్నీ ఇచ్చేయాల్సి వస్తుంది మనం. సో ఇంకా ఈరోజు ఆర్టికల్స్ మనం ఏదైతే ఉందో ఈరోజు 10th జూలైకి సంబంధించినటువంటి ఆర్టికల్ అనేది మనం ఏమైనా చూసుకుంటే ద రోడ్ టేకెన్ అంటే ఏదైతే ఉందో రోడ్డు కోసం అంటే రోడ్డు తీసుకుంటున్నారు అనమాట. అంటే రోడ్ అనేది దానికోసం ఇది ముఖ్యంగా ఏంటంటే ఎన్వైర్న్మెంటల్కి సంబంధించినటువంటి ఆర్టికల్ అండి, చాలా ముఖ్యమైనటువంటి ఆర్టికల్, ఇంపార్టెంట్ ఆర్టికల్, మనకు ఏ ఎగ్జామ్స్కైనా కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సీలం గ్రీన్ఫీల్డ్ హైవే మే నౌ బి ఏ ఫైట్ అకంప్లీ ఆఫ్టర్ ఎస్సీ వర్డిక్ట్ అంటే ఇప్పుడు ఈ సేలంకు సంబంధించినటువంటి ఈ యొక్క గ్రీన్ఫీల్డ్ హైవే అనేది ఇప్పుడు ఏమవుతుందంటే పూర్తిగా ఫెయిట్ ఎకంప్లై. ఇక్కడ చూడండి మనకు ఈ యొక్క ఫెయిట్ ఎకంప్లై అనేది మనకు ఇటాలియన్ స్టైల్లో మనకు డిఫరెంట్గా చూపించారు. అంటే ఇదంతా కూడా ఒకటే మీనింగ్ అనమాట. ఫెయిట్ ఎకంప్లై అంటే మీనింగ్ ఏంటి అంటే ఇది ఒక ఫ్రేజల్ వెర్బ్ అండి. సో దీని ప్రకారం అంటే ఫెయిట్ అంటే ఆజ్ఞ అనమాట. అంటే ఇంతకుముందు ఒక తప్పు విధానంతో అంటే ఇప్పుడు ఏదైనా కానీ ఒక తప్పు ఇది చేసామనుకోండి దానికి చట్టబద్ధత ఉంది ఆ తప్పుకి, తర్వాత ఒక కోర్టులోకి వెళ్ళాము ఆ తప్పు ఇది తప్పు అని చెప్పేసి ఒక కోర్టు అనేది తీర్పు ఇచ్చిందనమాట. మళ్ళీ దానికన్నా పై కోర్టుకి వెళ్తే ఇంతకుముందు మీరు ఏదైతే తప్పు చేశారో అదే కరెక్టు, కింద కోర్టు ఇచ్చిన వాదం తప్పు అంటే కనుక ఫెయిట్ ఎకంప్లై అంటారు దాన్ని. అంటే ఒకళ్ళ ఆజ్ఞ ఏదైతే ఉందో ఆ ఆజ్ఞని మళ్ళీ దాన్ని తీసేసి ఇంతకుముందు విధానాన్ని ప్రవేశపెట్టి అది తప్పైనప్పటికీ దాన్నే ప్రవేశపెడితే దాన్ని ఫెయిట్ ఎకంప్లై అంటారు అనమాట. ఇప్పుడు ఈ యొక్క ఎస్సీ తీర్పు కూడా అంటే సుప్రీంకోర్టు తీర్పు కూడా అలానే ఉందన్నమాట. ఈ సేలంకు సంబంధించినటువంటి గ్రీన్ఫీల్డ్ హైవే ఏదైతే ఉందో దాన్ని తిరిగి దానికి సంబంధించి ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి తీర్పు అనేది ఇచ్చిందనమాట. ప్రభుత్వం తప్పు చేసిందని హైకోర్టు చెప్తే దాన్ని కాదని సుప్రీంకోర్టు ఒప్పుకుందనమాట. బై అప్హోల్డింగ్ నోటిఫికేషన్స్ ఇంటెండింగ్ టు ఎక్వైర్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఫర్ ద ప్రపోజ్డ్ చెన్నై సేలం గ్రీన్ఫీల్డ్ హైవే ద సుప్రీంకోర్ట్ హ్యాస్ బోత్ పేవ్డ్ ద వే ఫర్ కంప్లీటింగ్ ద ల్యాండ్ ఎక్వైజేషన్ ప్రాసెస్ అండ్ సౌట్ టు ఎన్ష్యూర్ దట్ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ ఆర్ అప్టైన్డ్ బిఫోర్ ఇట్స్ కన్స్ట్రక్షన్. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ యొక్క సేలంకి ఈ యొక్క చెన్నైకి మధ్య ఒక గ్రీన్ ఫీల్డ్ హైవే అనేదాన్ని హైవే నిర్మించాలనుకుంటున్నారు. సో దానికి సంబంధించినటువంటి యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ని సముపార్జన చేయాలి. ఇప్పుడు మరి రోడ్లు వేయాలంటే ల్యాండ్ కావాలి కదా, అది ఎక్కడి నుంచి ఉంటుందంటే మోస్ట్లీ పొలాలు ఉంటాయి, లేకపోతే ఉంటే కనుక ఈ యొక్క ఫారెస్ట్ ఏరియాల నుంచి ఉంటాయి. మోస్ట్లీ ఫారెస్ట్ ఏరియాస్ కూడా కాదండి, పొలాల్లో నుంచి ఎక్కువ శాతం ఉంటాయి అనమాట. సో దానికి సంబంధించి ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకోవాలన్నమాట. సుప్రీంకోర్టు ఏం తీర్పునిచ్చిందంటే ఒక పేవుడు అంటే ఒక దారి అనేది ఏర్పాటు చేసిందనమాట. దేనికి సంబంధించి ఈ యొక్క ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని సముపార్జించుకోవడం కోసం, ఎక్వైజేషన్ అంటే సముపార్జించుకోవడం కోసం. దాంతోపాటు ల్యాండ్ ఎక్వైజేషన్ అయిన తర్వాత ఎన్విరాన్మెంటల్ ఏవైతే ఉన్నాయో క్లియరెన్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఈ యొక్క అంటే పర్యావరణ సంబంధించినటువంటి పర్మిషన్లు అనేవి తీసుకోవాలి. మన భారతదేశంలో పర్యావరణ చట్టం అనేది ఉంది. ఏదైనా కానీ పెద్ద పెద్ద మైనింగ్స్ కానీ, లేకపోతే రోడ్లు కానీ, లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ ఏమైనా కట్టాలి అన్నప్పుడు అవి పర్యావరణానికి హాని చేస్తాయా లేదా అనే దానికి సంబంధించి ఈ యొక్క పర్యావరణ చట్టం క్రింద ఈ యొక్క పర్యావరణ శాఖ ఏదైతే ఉందో దాన్ని ఆయన దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ముందు మీరు ల్యాండ్ తీసుకోండి, ల్యాండ్ తీసుకున్న తర్వాత ఈ రోడ్డు కట్టే లోపల మీరు ఏం చేయాలి, పర్మిషన్ తెచ్చుకోవాలని చెప్తుంది. సో ఒకవేళ ఈ ల్యాండ్ తీసేసుకుంటారు, పర్మిషన్ అంటే పర్మిషన్ ఇవ్వకపోవచ్చు. ఒకవేళ అది పర్యావరణానికి హితం కాదు, పర్యావరణానికి వ్యతిరేకం అని కనుక తెలిస్తే పర్మిషన్ ఇవ్వరు. మరి ఎక్వైజ్ అంటే పూర్తిగా తీసుకున్న ల్యాండ్ అంతా ఏం చేయాలి, అలా ఖాళీగా వదిలేయాలా. సో ఈ విధానం తప్పు అనమాట. సో హైకోర్టు ఏం చెప్పింది, ఈ విధానం తప్పు, ముందు మీరు పర్యావరణ చట్టం దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోండి, తెచ్చుకున్న తర్వాత ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్వైజేషన్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి హైకోర్టు చెప్పింది. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇలా చెప్పింది అనమాట. It has ruled that it will be premature to expect the authorities to obtain environmental approval at the stage of identifying the land linked to the proposed alignment of a highway, but once the land was notified for acquisition and surveyed for feasibility, they would have to apply for all statutory clearances. అంటే ఇంకా కోర్టు ఏం చెప్పిందంటే, సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ రూల్ ఏదైతే ఉందో ఇది ప్రీమెచ్యూర్డ్ అనమాట. అంటే ఏది సరిగా అభివృద్ధి చెందని, ప్రీమెచ్యూర్డ్ ఏంటంటే సరిగా ఎదగని విధానం అనమాట. ఎందుకని ఇప్పుడు ఈ యొక్క అథారిటీస్ అనేవాళ్ళు అసలు ఎన్విరాన్మెంటల్ అప్రూవల్ అనేది మనం తీసుకోవాలి, వాళ్ళు అప్రూవల్ తీసుకోవాలంటే ఈ యొక్క ఎప్పుడు తీసుకోవాలా, ఇప్పుడు ల్యాండ్ని ఐడెంటిఫై చేసి ల్యాండ్ లింక్డ్ ఏదైతే ఉందో ఆ అలైన్మెంట్ హైవేకి సంబంధించినటువంటి అన్ని నోటిఫికేషన్లు అన్నీ తీసుకున్న తర్వాత మనం తీసుకోక ముందే మనం అప్రూవల్ తెచ్చుకోవడం అనేది సరైనటువంటి విధానం కాదు. ముందు ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ అంతా కూడా సముపార్జన చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి అది ఫీజబిలిటీ అంటే అది సాధ్యమైద్దా లేదా, ఇక్కడ నుంచి ఈ యొక్క హైవే పోవడానికి అనుకూలంగా ఉంటుందా లేదా అనేది సాధ్యాసాధ్యాలు మనం తెలుసుకోవాలి. దాంతోపాటు ఈ యొక్క ఆ తర్వాతనే మనం క్లియరెన్సెస్కి ఏది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కావచ్చు, ఇంకా రకరకాలైనటువంటి క్లియరెన్సెస్ ఉంటాయి అనమాట. స్టాచ్యుటరీ బాడీస్ అంటే ఏవైతే బాడీస్ ఉన్నాయో చట్టబద్ధమైనటువంటి బాడీస్ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ అనేది స్టాచ్యుటరీ బాడీ, చట్టబద్ధమైన అంటే ఒక పార్లమెంట్లో చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన అన్ని కూడా స్టాట్యుటరీ బాడీస్ అంటాం అనమాట. వాటి క్లియరెన్స్లు తెచ్చుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అనమాట. ఇట్ వుడ్ బి ఎట్ ద స్టేజ్ ఆఫ్ ఎంటర్టైనింగ్ objections that questions such as whether the project was truly a public purpose could be dealt with. అంటే ఇప్పుడు ఇంకా ఏంటంటే ఈ యొక్క సమయంలో ఏంటంటే కొన్ని అబ్జెక్షన్స్ అనేవి, కొన్ని అంశాలు అనేవి మనకు ఎంటర్టైన్ చేస్తున్నాయి అనమాట, మనందరినీ కూడా చేస్తున్నాయి. ఏవైతే దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అనేది ఖచ్చితంగా పబ్లిక్ పర్పస్ అంటే ప్రజల యొక్క ప్రయోజనాల కోసం ఏర్పాటు చేయబడిందా లేదా, దానికోసమే ఉందా లేదా అనే దాని గురించిన కొన్ని క్వశ్చన్లు అనేవి తలెత్తున్నాయి అనమాట. హౌఎవర్ ద ల్యాండ్ కుడ్ బి టేకెన్ ఓవర్ ద కన్స్ట్రక్షన్ బిగన్ only after the competent authorities give their clearances along with the measures for mitigating and remedying possible environmental damage. అంటే ఇప్పుడు ఏదేమైనప్పటికీ కూడా అంటే పర్మిషన్ అనేది ఏది మనం దానికి సంబంధించినటువంటి ఈ యొక్క నియమాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క కన్స్ట్రక్షన్ అనేది ఎప్పుడు బిగిన్ చేయాలి అంటే ఈ అథారిటీస్ అనేవాళ్ళు ఎప్పుడైతే క్లియరెన్స్ ఇస్తారో అప్పుడు మాత్రమే ఈ యొక్క కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేయాలి. అన్ని అథారిటీస్ అనేవాళ్ళు క్లియరెన్స్ ఇవ్వాలి. దానికి సంబంధించినటువంటి అంటే ఏదైనా కానీ పర్యావరణానికి నష్టం జరిగే విధంగా ఏమైనా ఉంటే కనుక దాన్ని తగ్గించడం, మిటిగేటింగ్ అంటే దాని యొక్క ప్రభావాన్ని తగ్గించడం కోసం వాళ్ళు కొన్ని చర్యలు కావచ్చు, కొన్ని రెమెడీస్, నష్ట నివారణ చర్యలు అనేవి ఈ యొక్క పాసిబిలిటీస్ గురించి, ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ గురించి వాళ్ళు చెప్తారనమాట. వాటికి అనుగుణంగానే ఈ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవ్వాలన్నమాట. ద జడ్జ్మెంట్ ఆఫ్ మద్రాస్ హై కోర్ట్ విచ్ హ్యాడ్ టేకెన్ a nuanced position in favor of environmental protection, agriculture and prevention of rural livelihoods over the economic benefit of a new highway on virgin land has been set aside in the process. అంటే ఇప్పుడు ఈ యొక్క హైకోర్టు ఏదైతే ఉందో ఈ హైకోర్టు జడ్జిమెంట్ అనేది దీనికి సంబంధించినటువంటి ఏంటంటే ఈ యొక్క ప్రకృతికి అనుకూలంగానే వీళ్ళు ఈ తీర్పునిచ్చారనమాట. ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ ఫేవర్ అనమాట, వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా ఈ తీర్పు ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో దానికి సంబంధించి ఈ యొక్క అగ్రికల్చర్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క రూరల్ లైవ్లీహుడ్స్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం మనం కనుక చూస్తే ఏంటి అంటే వాళ్ళకి దెబ్బతినకుండా ఎకనామిక్ బెనిఫిట్స్ అనేవి ఈ యొక్క హైవే వల్ల, ఈ యొక్క వర్జిన్ ల్యాండ్ అంటే ఏంటి అంటే ఏదైనా కానీ ఏదైతే అగ్రికల్చర్కి లేకపోతే ఈ యొక్క అటవీ ప్రాంతాన్ని మనం ఏమంటామంటే వర్జిన్ ల్యాండ్ అంటాం అనమాట. సో ఆ యొక్క వర్జిన్ ల్యాండ్ యొక్క బెనిఫిట్స్ అనేవి పక్కన పెట్టేంతగా ఈ యొక్క ఏవైతే ఉన్న ఎకనామిక్ బెనిఫిట్స్ ఉన్నాయా లేదా అనే దాని గురించి వీళ్ళు చెప్తున్నారనమాట. దీనికి సంబంధించిన దాని గురించి చెప్తున్నారనమాట. ద హైకోర్ట్ హ్యాడ్ షోన్ అ గ్రేటర్ సెన్సిటివిటీ టు పాసిబుల్ లైవ్లీహుడ్ అండ్ ఎకలాజికల్ కన్సర్న్స్. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క హైకోర్టు అనేది ఇప్పుడు దేని గురించి మాట్లాడింది అంటే పూర్తిగా లైవ్లీహుడ్ జీవనాధారం గురించి మాట్లాడింది. తర్వాత ఈ యొక్క ఎకలాజికల్ ఏదైతే అంటే ఈ యొక్క ప్రకృతిపరమైనటువంటి ఈ యొక్క ప్రకృతికి అనుకూలమైనటువంటి ఎకలాజికల్ అంటే ఎకాలజీ అంటే ఏంటంటే అంటే భూమిలో ఉన్నటువంటి జీవ యొక్క ఏవైతే ఉన్నాయో సమానత అనేది చూడాలి. ప్రతి ఒక్క జంతువు అనేది ఇంపార్టెంటే. ఆ యొక్క ఎకాలజికల్ ప్రకారం ఏంటి అంటే వాళ్ళ యొక్క ఆందోళన ప్రకారం వాళ్ళు తీర్పు ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఇట్ హ్యాడ్ ఫేవర్డ్ ఎర్లీ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ రిలేయింగ్ ఆన్ జడ్జిమెంట్స్ ఫ్రమ్ ద US that spoke out against letting projects advance to such a stage that there is an irreversible commitment of resources. అంటే ఇప్పుడు ఈ యొక్క జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ ఏదైతే ఉందో అంటే న్యాయపరమైనటువంటి జోక్యం అనేది పూర్తిగా ఈ యొక్క జడ్జిమెంట్ దేని మీద ఆధారపడింది అంటే యూఎస్కు సంబంధించినటువంటి కొన్ని జడ్జిమెంట్స్ మీద వీళ్ళు ఆధారపడి ఈ యొక్క తీర్పు అనేది హైకోర్టు అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఎందుకని వాళ్ళు ఏం తీసుకున్నారంటే ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ప్రాజెక్ట్స్ అనేది మనం గనక చూసుకుంటే ఇవంతా కూడా ఇర్రివర్సిబుల్ కమిట్మెంట్ ఆఫ్ రీసోర్సెస్. అంటే మనకు ఈ రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో అవి అంటే ఇర్రివర్సిబుల్ అనమాట. మనం తీసుకునేటువంటి ఈ యొక్క చర్యల వల్ల మళ్ళీ వాటిని తిరిగి మనం పొందలేని విధంగా రివర్సిబుల్గా యొక్క కమిట్మెంట్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఆ యొక్క యూఎస్ చట్టాలకు అనుకూలంగా వీళ్ళు తీర్పు ఇవ్వడం అంటే దానికి ఆధారంగా వాళ్ళ యొక్క చట్టాలను ఆధారితంగా తీసుకొని తీర్పు ఇవ్వడం జరిగిందనమాట. ద 3 జడ్జ్ బెంచ్ హ్యాస్ నౌ రూల్డ్ దట్ ద హైకోర్ట్ వాజ్ రాంగ్ ఇన్ హోల్డింగ్ దట్ క్లియరెన్సెస్ అండర్ ఎన్వైరన్మెంటల్ and forest laws were required even before the internal land acquisition notice. అంటే ఇప్పుడు ఈ యొక్క 3 బెంచ్లకు సంబంధించినటువంటి ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు అనేది ఏదైతే ఉందో హైకోర్టు తీర్పుని పూర్తిగా తప్పని చెప్పేసి తప్పుపట్టిందనమాట. అంటే ఇప్పుడు మన క్లియరెన్స్ సర్టిఫికేట్లు ఏంటి అంటే ఈ యొక్క ఎన్వైరన్మెంటల్ సంబంధించి కావచ్చు, ఫారెస్ట్ లాస్కి అనుగుణంగా ఉన్న దాని ప్రకారం ఏంటంటే మన ల్యాండ్ని సముపార్జన చేయకముందుకే మన పర్మిషన్ తీసుకోవడం అనేది సరైనటువంటి అంశం కాదు. ఈ యొక్క ఎక్వైజేషన్ నోటీస్ అనేది దానికి ముందే ఇలాంటి ఇనీషియల్గా మనం తీసుకోవడం ల్యాండ్ సంబంధించినటువంటి పర్మిషన్ తీసుకోవడం సరైనది కాదని చెప్పేసి వాళ్ళు తీర్పుని వాళ్ళు అంటే హైకోర్టు చెప్పిన తీర్పును కొట్టేశారనమాట. It goes on to uphold the central power to notify any stretch of land, including greenfield land and not merely a pre-existing road as a national highway. అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క తీర్పు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు సెంటర్ చేతులు అంటే సెంటర్ యొక్క అధికారానికి సంబంధించినటువంటి నోటిఫైకి అనుగుణంగా స్ట్రెచ్ అనే ఈ ల్యాండ్ అనేది ఎంతవరకు దీని మీద ప్రభావం ఉందో, దాంతోపాటు ఇంకా ఏంటంటే ఈ యొక్క గ్రీన్ఫీల్డ్ ల్యాండ్కి సంబంధించి ఇదంతా కూడా పూర్తిగా ఏంటి అంటే ఈ యొక్క ప్రీ ఎగ్జిస్టింగ్ రోడ్ అనేది దానికి సంబంధించింది కాకుండా ఈ యొక్క నేషనల్ హైవేకి సంబంధించింది అని చెప్పేసి వీళ్ళు చెప్పారనమాట. అంటే ఇప్పుడు ఈ యొక్క సమస్య అంతా కూడా ఇంకా మన కేంద్ర ప్రభుత్వాన్ని బదలాయేయాలా, ఎందుకంటే వాళ్ళు ల్యాండ్ ఎక్వైజేషన్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం చెప్తుంది అది అనుకూలమైందా కాదా అని, దానికి అనుగుణంగానే ఈ యొక్క నేషనల్ హైవే అనేది నిర్మింపబడుతుంది అని చెప్పేసి ఈ యొక్క హైకోర్టు అనేది చెప్పిందనమాట. యాజ్ పార్ట్ ఆఫ్ ఏ గ్రోయింగ్ బాడీ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ద టాప్ కోర్ట్ హ్యాడ్ లేడ్ డౌన్ ఇన్ అ కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్మెంట్ బోర్డ్ 2006 a general principle that in future before acquiring land for development the possible adverse environmental impact should be properly comprehended and the acquisition done in a way that did not impair it. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూస్తే ఈ యొక్క దీనితో పాటు ఈ యొక్క జ్యుడిస్ప్రుడెన్స్ అంటే న్యాయశాస్త్రానికి అనుగుణంగా ఈ యొక్క సూటబుల్ డెవలప్మెంట్ అనేది ఒక టాప్ కోర్ట్ అనేది మనం కనుక చూసుకుంటే ఈ యొక్క కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్మెంట్ బోర్డుకు సంబంధించి 2006లో జరిగినటువంటి జనరల్ ప్రిన్సిపల్లో ఏంటి అంటే ఆ ఫ్యూచర్ గురించి ఏం చెప్పారంటే ఇప్పుడు బిఫోర్ ఎక్వైరింగ్ ద ల్యాండ్ ఏదైతే ఉందో ఆ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్ అని తీసుకోకముందే దానికి సంబంధించినటువంటి ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ సంబంధించినటువంటి పర్మిషన్లు అనేవి తీసుకోవాలి. అవి ఏంటంటే ప్రాపర్గా అవి సమగ్రంగా వాటన్నిటినీ సేకరించిన తర్వాత ఎక్వైజేషన్ అనేది జరగాలి. సో అలా జరిగినప్పుడు మాత్రమే ఏవైనా సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని అంటే అవి దెబ్బతినకుండా ఆ ప్రకృతి యొక్క పర్యావరణం ఇంపేర్ అనమాట, అది ఇంపేర్ దెబ్బతినకుండా వాటిని మనం జాగ్రత్త తీసుకోవచ్చు అని చెప్పేసి ఈ యొక్క కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా సంబంధించినప్పుడు ఈ యొక్క సుప్రీంకోర్టు అనేది తీర్పిచ్చిందనమాట. ఇన్ ఏ a departure from the dictum, it now says the statutory framework governing highways and the process laid down for acquiring land for highway projects did not provide for a prior clearance requirement. సో ఇప్పుడు ఏదైతే ఉందో వాళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతం, ఇంతకుముందు ఏం చెప్పారు, ముందే పర్మిషన్ తీసుకోవాలనే సిద్ధాంతం చెప్పారు. డిక్టిమ్ అంటే ఏంటంటే సిద్ధాంతం అనమాట. ఆ సిద్ధాంతం నుంచి దూరంగా వచ్చారు. డిపాచర్ అంటే ఏంటంటే దూరంగా వెళ్ళిపోవడం, డిపాచర్ అంటే విడిచిపెట్టడం అనమాట. ఆ సిద్ధాంతాన్ని విడిచిపెట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, స్టాట్యూటరీ ఫ్రేమ్వర్క్ అనేది గవర్నమెంట్ అంటే గవర్నింగ్ హైవేస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏర్పాటు చేయాలి అంటే ముందు మీరు ఏం చేయాలా, ల్యాండ్ ఎక్వైజేషన్ చేయాలి హైవేకి సంబంధించిన తర్వాత, ఆ తర్వాతనే దానికి సంబంధించినటువంటి యొక్క ప్రేయర్ ఏవైతే ఉన్నాయో క్లియరెన్స్ కోసం వెళ్ళాలా అంటే ఆ యొక్క క్లియరెన్స్ తెచ్చిన తర్వాత ల్యాండ్ ఎక్వైర్ చేయడం కాదు, ఎక్వైర్ చేసిన తర్వాత క్లియరెన్స్ తెచ్చుకోవాలని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారన్నమాట. ఇంతకుముందు సిద్ధాంతానికి దూరంగా ద కోర్ట్స్ లైన్ ఆఫ్ అ రీజనింగ్ based mostly on development centric statutes is a something of a disappointment when it could have taken even at this stage a holistic view of the need for sustainable development. అంటే ఇప్పుడు ఈ కోర్ట్ లైన్ ప్రకారం మనం కనుక చూసుకుంటే వాళ్ళు రీజనల్ బేస్డ్గా అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది అంతా కూడా డెవలప్మెంట్ సెంట్రిక్ అనమాట. అంటే ఏదైతే ఉందో అభివృద్ధి ఆధారితంగానే ఈ యొక్క స్టాట్యూట్స్ అంటే ఈ యొక్క ఏదైతే సిద్ధాంతాలనే మనం మార్చుకోవాలి, అభివృద్ధిని మనం ముందు ప్రాతిపదికగా తీసుకోవాలి. ఇది ఈ యొక్క డిసప్పాయింటింగ్గా ఉన్నప్పటికీ అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క అభివృద్ధిని ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంతవరకు ఈ ప్రకృతి అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశాలు అనేవి కొంతవరకు మనకు బాధ కలిగిస్తాయి అనమాట. అవి కాకుండా ముందు ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క విధానాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆధారితంగా అంటే స్థిర అభివృద్ధికి సంబంధించి, సస్టైనబుల్ అంటే స్థిర అభివృద్ధికి సంబంధించిన అంశంగా తీసుకోవాలని చెప్పేసి కోర్టు చెప్పిందనమాట. ట్రూ ఇట్ హ్యాస్ లెఫ్ట్ ఓపెన్ ద క్వశ్చన్ వెదర్ ద క్లియరెన్సెస్ అప్టైన్ ఆఫ్టర్ ద ల్యాండ్స్ వర్ నోటిఫైడ్ ఫర్ acquisition are valid and the principle that construction of the highways cannot begin without such clearances ఆల్సో స్టేస్. సరే, డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇది ట్రూయే, నిజమై ఉండొచ్చు. కానీ ఇప్పుడు అందరికీ కూడా ఒక క్వశ్చన్ అనేది మాత్రం అందరికీ ఓపెన్గా చెప్పబడింది అనమాట. ఒక క్వశ్చన్ అనేది వేయబడింది అనమాట. ఇప్పుడు మనం క్లియరెన్సెస్ ఎలా తీసుకోవాలా, హైవే నిర్మాణానికి ముందు తీసుకోవాలా లేకపోతే ల్యాండ్ ఎక్వైజేషన్ అవ్వక ముందు తీసుకోవాలా? అంటే ఫస్ట్ ల్యాండ్ ఎక్వైజేషన్ చేసి తర్వాత క్లియరెన్సెస్కి వెళ్ళాలా, లేకపోతే ల్యాండ్ ఎక్వైజేషన్ చేయక ముందు క్లియరెన్సెస్కి వెళ్ళి తర్వాత ల్యాండ్ ఎక్వైజేషన్ చేసి తర్వాత కన్స్ట్రక్షన్ చేయాలా? ఈ అంశానికి సంబంధించిన క్వశ్చన్ మాత్రం ఆన్సర్ అనేది ఎవరు చెప్పలేకపోతారు అనమాట. ఒక చట్టంలోనే ఒక తీర్పులో అలా చెప్పారు, ఒక తీర్పులోనే ఇలా చెప్పారు. ఒక తీర్పులో ఏం చెప్పారు, ఫస్ట్ మీరు క్లియరెన్స్లు తీసుకురండి, క్లియరెన్స్లు తీసుకొచ్చిన తర్వాత ల్యాండ్ ఎక్వైజేషన్ చేయండి, ల్యాండ్ ఎక్వైజేషన్ చేసిన తర్వాత కన్స్ట్రక్షన్ చేయండి అని ఒక తీర్పులో చెప్పారు. ఇప్పుడు తీర్పులో ఏం చెప్తున్నారు, ముందు మీరు ల్యాండ్ ఎక్వైజేషన్ చేసుకోండి, తర్వాత క్లియరెన్స్లు తీసుకురండి, తర్వాత కన్స్ట్రక్షన్ చేయండి అంటారు. ఈ రెండు ఆర్డర్లో ఏ ఆర్డర్ ఫాలో అవ్వాలనేది ఎవరికి అర్థం కావట్లేదు అనమాట. బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్కన్సీవబుల్ దట్ ద కోర్ట్స్ పాసిబుల్ మే హ్యావ్ రెండెడ్ ద ప్రాజెక్ట్ ఏ ఫెయిట్ అకంప్లీ. అంటే ఇప్పుడు ఏంటి అంటే మనం ఇది మాత్రం ఇన్కన్విన్సిబుల్ అనమాట, ఆ యొక్క కన్సీవబుల్ అనమాట. అంటే ఇది మనందరం కూడా ఎక్కువ ఒప్పుకోదగ్గలేనిదనమాట అంశం అనమాట. కోర్ట్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఇంతకుముందు వచ్చిన అంశాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ అవి తప్పైనప్పటికీ కూడా ఫెయిట్ అకంప్లై అంటే మళ్ళీ వాటిని తిరిగి పునరుద్ధరించే విధంగా ఆ యొక్క విధానాన్ని అవలంబించేసే విధంగా కోర్టు యొక్క విధానం అనేది ఇప్పుడు ఉందన్నమాట. సో అది ఎవరూ కూడా కన్సీవబుల్ అనమాట, దాన్ని ఎవరూ కూడా ఒప్పుకోలేరు, ఆమోదించలేరు అనమాట. సో ఏం లేదండి, ఇప్పుడు ఈ యొక్క గ్రీన్ ఏదైతే ఉందో సేలంకి తమిళనాడుకి సంబంధించినటువంటి ఈ యొక్క గ్రీన్ ల్యాండ్ హైవే అనే దాన్ని వీళ్ళు నిర్మించాలనుకుంటున్నారు. దీనికి సంబంధించి ఏం చేసింది, వాళ్ళు ల్యాండ్ ఎక్వైజేషన్కి వెళ్ళారనమాట. ల్యాండ్ ఎక్వైజేషన్కి వెళ్ళినప్పుడు అప్పుడు హైకోర్టుకు వెళ్తే ఈ యొక్క సిచ్యువేషన్ మీద ఎవరు కోర్టులో కేసు వేస్తే హైకోర్టు ఏం చేసిందంటే ముందు మీరు పోయి పర్మిషన్ తెచ్చుకోండి, ఆ పర్మిషన్ తెచ్చుకున్నాక ల్యాండ్ ఎక్వైజేషన్ అనేది చేయండి, ఆ తర్వాత మీరు కన్స్ట్రక్షన్ చేసుకోండి అని చెప్పేసి హైకోర్టు అనేది తీర్పు ఇచ్చింది. మళ్ళీ ప్రభుత్వం ఏం చేసింది, సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఈసారి తీర్పులో ఏం చెప్పింది, ముందు మీరు ల్యాండ్ ఎక్వైజేషన్ చేసుకోండి, ఆ ల్యాండ్ ఎక్వైజేషన్ అయిన తర్వాత మీరు కన్స్ట్రక్షన్ జరగబోయే ముందు మీరు పర్మిషన్ తెచ్చుకోవచ్చు అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చిందనమాట. ఇదే సుప్రీంకోర్టు 2006లో జరిగినటువంటి ఈ యొక్క కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్మెంట్ దాని కింద మనం చూసినప్పుడు వాళ్ళు అప్పుడు ఏం తీర్పు ఇచ్చారు అంటే 2006లో ముందు మీరు ల్యాండ్ ఎక్వైజేషన్ సంబంధించిన కన్నా ముందు మీరు ఖచ్చితంగా ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్ అనేవి తెచ్చుకోవాలి, ఆ తెచ్చుకున్న తర్వాత ల్యాండ్ ఎక్వైజేషన్ ఆ తర్వాతనే కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేయాలని చెప్పింది. సో ఒకే అంశం మీద రెండు రకాలైనటువంటి తీర్పులు అనేవి వచ్చినాయి అనమాట. ఇంతకుముందు తీర్పును పక్కన పెట్టి ఇటు కొత్త తీర్పు అనేది ఇచ్చారనమాట. ఇప్పుడు మనకు సమస్య ఏంటి, ఏ తీర్పును మనం ఫాలో అవ్వాలా, ముందు పర్మిషన్ తెచ్చుకొని ల్యాండ్ ఎక్వైజేషన్ చేయాలా లేకపోతే ల్యాండ్ ఎక్వైజేషన్ చేసిన తర్వాత పర్మిషన్ తీసుకోవాలనేది ఎవరికి అర్థం కావట్లేదు అనమాట. సో ఏదేమైనప్పటికీ కూడా సుప్రీంకోర్టు చేసి ఇచ్చినటువంటి ఈ తీర్పు వల్ల ఏదైతే ఉందో ఈ యొక్క ఫెయిట్ అకంప్లైట్ అనమాట, అకంప్లై అనమాట. ఆ యొక్క ఇంతకుముందు జరిగినటువంటి తప్పుని మళ్ళీ ఆ తప్పుని తిరిగి జరిగే విధంగా సుప్రీంకోర్టు అనేది వాళ్ళకు సహాయం చేస్తుంది అని చెప్తున్నారనమాట. సో ఇదండి. ఇక నెక్స్ట్ టెస్టింగ్ లిమిట్స్ అండి. అంటే ఇది మన ఆస్ట్రేలియాకి ఇండియాకి సంబంధించినటువంటి క్రికెట్ మ్యాచ్కి సంబంధించింది. సో అది ఎంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, మీరు చూడాలనుకుంటే చూడండి, సింపుల్గానే ఉంటుంది. అందుకే నేను ఈ ఆర్టికల్ చెప్పట్లేదండి. సో ఇవ్వండి ఈరోజు నా హిందూలోని ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.